నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయంటూ తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయంటూ 144 సెక్షన్ కొనసాగుతుందంటూ తెలిపారు. తమ్మినేని కృష్ణయ్య హత్య ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా తలదవరపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి సిపి విష్ణు వారియర్ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. గ్రామంలోనే ఉండి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. మనతో సిపి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, గ్రామంలో ప్రస్తుతం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? కేసు దర్యాప్తు ఎట్లా కొనసాగుతుంది? అంటే ప్రస్తుతం గ్రామంలో తలదవరపల్లిలో సిట్యువేషన్ అయితే చాలా ప్రశాంతంగానే ఉంది. క్రౌడ్ గ్యాదరింగ్ మనం ఇప్పుడు అందరూ కూడా ఫుట్ పెట్రోలింగ్ చేశాము. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఎక్కడ కూడా గ్యాదరింగ్స్ ఏం లేవు. మన ఆఫీసర్స్ అండ్ స్టాఫ్స్ కూడా ఎవ్రీ 100 మీటర్స్ డిప్లాయిడ్ అయి ఉన్నారు. అండ్ పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా మైక్ పెట్టి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇట్లా చట్ట వ్యతిరేకంగా ఎవరు కూడా ఏమీ చేయొద్దు, ఆవేశపడి తొందరపడి చేసేసి మళ్ళీ ఇబ్బందులు అవ్వద్దని చెప్పి అందరికీ చెప్పడం జరుగుతుంది. సో బేసికల్గా ఏంటంటే ఆఫీసర్స్ అండ్ స్టాఫ్స్ మొత్తం జిల్లాలో ఉన్న అందరూ మాక్సిమం ఆఫీసర్స్ స్టాఫ్స్ని డ్రా చేసి ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. బయట నుంచి ఇప్పుడు కొత్తగూడెం నుంచి కూడా స్పెషల్ పార్టీస్ వస్తున్నాయి. సో వాళ్ళు డిప్లాయ్మెంట్ అవుతుంది. ఈ హత్యకు తమ్మినేని వీరభద్రం, అతని సోదరుడు కోటేశ్వరరావే కారణం అని చెప్పి మృతుని భార్య ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అంటే అది అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్, వాస్తవాలు అంటే ఏదైతే ఉన్నాయో అది అన్నీ ఇన్వెస్టిగేషన్స్లోనే ఎలిసిట్ అవుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టినాయి. ఇప్పుడు 4 టీమ్స్ ఫామ్ చేసాము అక్యూజ్డ్ పర్సన్స్ కోసం. అడిషనల్ డీసీపీ అడ్మిన్ శబరీష్ ఐపీఎస్ పర్సనల్ సూపర్విషన్లో ఆ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇది కండక్ట్ అవుతుంది. సో దీంట్లో ఏంటంటే అసలు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కస్టడీలో అందుబాటులో వచ్చిన తర్వాత అండ్ అదర్ ఫర్దర్ క్లూస్ ఏదైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ అన్నీ పెట్టి అన్ని కోణాలు వాళ్ళు వర్కౌట్ చేసి సాలిడ్ ఎవిడెన్స్తో సహా చెప్పగలుగుతాం. అప్పుడు ఏం జరిగింది అనేది ఆ సిట్యువేషన్లో చెప్పగలుగుతాం. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తమ్మినేని వీరభద్రం, వాళ్ళు వాళ్ళ గతంలో నేర చరిత్ర ఉంది. వాళ్ళు గతంలో హత్యలు చేసినప్పటికీ కూడా వాళ్ళు పలుకుబడితో తప్పించుకోగలిగారు. ఈ కేసులో కూడా అట్లానే జరుగుతుంది. పోలీసులను ప్రభావితం చేస్తారు, దర్యాప్తు ప్రభావితం అవుతుంది అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంటే అది మనకి ఇప్పటి వరకు అయితే యాజ్ పర్ లా, యాజ్ పర్ ఫ్యాక్ట్స్ మనము ముందుకెళ్తాం. దీని వెనక ఎవరున్నా కూడా అందరినీ చట్టం ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ కారణాలు ఏంటో అన్నీ కూడా మనము బయట ఫ్యాక్ట్స్ అన్నీ ఎలిసిట్ చేసి ఫ్యాక్ట్ అన్నీ కూడా మనం చెప్పగలుగుతాము. సో ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసే వరకు, ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యే వరకు దెన్ అంటే అన్ని ఫ్యాక్ట్స్ వెరిఫై చేసిన తర్వాత విల్ బీ ఏబుల్ టు కన్ఫర్మ్ వాట్ ఈస్ ద రీజన్ అండి. ఇప్పుడు కుటుంబ సభ్యుల నుంచి మీకు ఏమన్నా దర్యాప్తు వచ్చిందా? వాళ్ళకి సంబంధించి ఏం చెప్తున్నారు? అంటే రిక్వెస్టేషన్ ఏంటంటే వాళ్ళు చెప్తున్నది నిజంగా ఏం జరిగిందో, ఎవరు నిందితులు ఉన్నారో వాళ్ళని చట్టం ముందు తీసుకురండి అని చెప్తున్నాం. మనం చేస్తున్నది కూడా అదే కాబట్టి డెఫినెట్లీ ఆ విధంగానే జరుగుతుంది. అంటే ఈ కేసులో పోలీసులకి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటారు, అదేం లేవు అంటారా? అంటే అట్లాంటిది ఏం లేదు. ఎవరైనా సరే ఏది ఫ్యాక్ట్స్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్ యాజ్ పర్ లా ఏదైతే ఉందో అది చేయమని చెప్తున్నారు. ఆ విధంగానే మనం ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం గ్రామంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని చెప్పి ఎవరైతే నిందితులు